మన కేంద్రం ఇప్పుడు వెనక్కి తగ్గింది. అయిన దానికి కాని దానికి ఆధారతో అనుసంధానం అంటున్న వివిధ శాఖలకు ఊహించని జలకిచ్చింది. ఇకపై ఏ సంస్థ అయినా చిరునామా ధృవీకరణ గుర్తింపు కోసం ఆధార్ అడిగితే కోటి రూపాయల మేర జరిమానా విధించేలా నిబంధనల్ని సవరించింది. దీంతో పాటుగా 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఈ మేరకు సవరించిన నిబంధనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యక్తిగత గోప్యతతో పాటుగా వివిధ అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనల్ని సవరించింది. ఇకపై బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా సిమ్ కార్డు కొనాలన్నా ఆధార్ అవసరమే లేదు. రేషన్ కార్డు పాస్పోర్టులకు దరఖాస్తు చేసే సమయంలో మాత్రమే ఆధార్, ఆ సమయంలో కూడా ఆధార్ ఇవ్వవలసిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధారును తప్పనిసరి అంటూ స్పష్టతనిచ్చింది. వినియోగదారులు తమ ఇష్టపూర్వకంగా ఆధార్ గుర్తింపు కార్డును కేవైసీ ప్రక్రియకు ఉపయోగించుకోవచ్చు అంటూ సవరణ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ఆధార్ను తప్పనిసరి చేసుకునేలా అక్కడి ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ఇక మైనరులుగా ఉన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకునే వారు 18 ఏళ్లు నిండిన తరువాత ఆధార్ ఉండాలా వద్దా నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కూడా తెలిపింది. ఆధార్పై సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత టెలిగ్రాఫ్ పిఎంఎల్ఏ చట్టాలకు కేంద్రం సవరణలు చేసింది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఆధార్ నమోదు సమయంలో సేకరించే వివరాలను దుర్వినియోగం చేస్తే 50 లక్షల రూపాయల జరిమానాతో పాటుగా 10 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్ ధృవీకరణ కోసం వివరాలు సేకరిస్తే 10,000 రూపాయల జరిమానాతో పాటుగా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. క్యూఆర్ కోడ్స్ ద్వారా చేసే ఆఫ్లైన్ వెరిఫికేషన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది.